हाई फ्रेंड्स वेलकम टू पार्वतीस किचन अंड व्लॉग्स तिप्पते गागु तो कषायम एला तैयार चेसुकोवालो चूद्दाम ई कषायम इम्यूनिटीनी पेंचडानिकी बागा उपयोगपड़ुतुंदी नेनु ओक इद्दरिकी सरिपोयेटट्टु कषायम प्रिपेर चेसुकुंटुन्नानु मीकु एंतमंदि कावालो दानि बट्टि अड्जस्ट चेसुकोनि प्रिपेर चेसुकोवच्चु ओक गिन्ने तीसुकोनि रेंडु ग्लासुलु वाटर पोसुकोनि स्टव आन चेसि स्टव मीद पेट्टि वाटर नि बागा कागनिव्वालि తిప్పతీగ ఆకుల్ని శుభ్రంగా కడిగి వాటర్ లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకులు సైజ్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ. ఈ కషాయం బాగా చేదుగా వగరుగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. తొడయాలు తీసేసి నేను మూడు ఆకులు తీసుకున్నాను. ఇవి బాగా బాయిల్ అవ్వాలి. రెండు గ్లాసుల వాటర్ ఒక గ్లాస్ అయ్యే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. దీనిలో పౌడర్ కూడా వేసుకుంటే చాలా మంచిది. ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. రెండు స్పూన్లు ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ స్పూను లవంగ మొగ్గలు, ఒక రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు దోరగా వేయించి బాగా ఆరిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా తెల్లేటప్పుడు నేను చిన్న ముక్క బెల్లం తీసుకున్నాను. తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదంటే వట్టిగా కూడా తాగొచ్చు. ఈ ఆకుని అమృతవల్లి అని కూడా అంటారు. ఈ తిప్పతీగ చెట్టు బెరడు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఒక చిటికెడు వేసి బాగా కలుపుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ కషాయం హెచ్ఐవి వాళ్ళకి, షుగర్ వాళ్ళకి, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళకి, పెరాలసిస్ వాళ్ళకి చాలా మంచిది. వారంలో ఒక మూడు నాలుగు సార్లు తీసుకుంటూ ఉంటే షుగర్ని నియంత్రించుకోవచ్చు. బాగా తెల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ సహాయంతో వడపోసుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు వడపోసుకొని ఒక ఆపు ముక్క నిమ్మరసం పిండుకోవాలి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.